నాకు అసలు తెలియక అడుగుతాను, మొగుడు అంటే కరెంటు బల్బా? కొనే ముందు టెస్ట్ చేయడానికి. బల్బ్ అయితే వెలి గారిపోతుంది, మగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు. ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు, లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం? తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు, తప్పడడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది? దేంతోనూ తుడవక్కర్లేదు, మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను, అక్కడే డెలివరీ అవుతుంది. కావాలంటే ఇండియా వస్తుంది, లేదంటే అక్కడ ఉండిపో. మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు, వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది. నేను పోతున్నాను, నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను. అది కాదు మామ ఉద్దేశం. ఏ ఉద్దేశం అయినా ఇక మీరు నన్నేం మోయక్కర్లేదు, నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను. గుడ్ బై. బిడ్డ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది, ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోతే ఎలాగండి? ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం. అరే నాకేం సంబంధం లేదండి. మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి? తీసుకురండి, తీసుకురండి సార్. ఏంటండి, ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపట నాకంత కడతారేంటి? ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుక్కుంటాం. మీకే హాయిగా వెళ్ళిపోతాను. సరే ఉంటానండి. ఉంటే లాభం లేదు. డిక్లరేషన్ ఫామ్ లో ఈవిడ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని, పేరెంట్స్, గార్డియన్, హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఇంతకీ మీరేమవుతారు? ఏమీ కాను. పర్వాలేదులే, ఆపరేషన్ చాలా అర్జెంట్, సంతకం మీరు చేయండి. సిస్టర్ లైవ్. ఏ యూజ్లెస్ ఫెలో, నన్ను రక్షించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా? పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నా కోసమే రక్షించావో, కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో, చిరుక్కుపోయా. మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ, ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను. నీ వేలుతో నువ్వే పోటు పడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు. నీ మీద చీటింగ్ కేసు, 420 కేసు, మానభంగం కేసు, అన్ని కేసులు పెడతాను. చదువు రాదు కదూ, 7 వరకు అంకెలు నేర్చుకో, జైల్లో ఊచల్లెక్కి పెట్టాలి కదా. యూస్లెస్ ఫెలో. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో, అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఆడపిల్ల వాళ్ళమని చేతులు గాజులు తొలుకొస్తున్నావని ఆకుముక్కలుగా ఏరిపారేస్తావా? రారా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దరేసి నీ ఫింగరే, నీ పాలెట్ ఫిరంగ్ అవుతుందిరా. ఏయ్ నిన్ను లాఠీతో అండర్ వేసి తిరిగే దక్కుటిస్తానరా, రారా బయటికి. పువ్వులింకా రాలేదా? పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమ్ ఆన్ ఇన్స్పెక్టర్, చేసేవి శివ పూజలు, తూరేవి దోమర గుడిసెలు, చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే.
ఏ అడుగులు వెనక్కి పడ్డాయి? పగిలిపోయిందా? చెప్పవే, గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా? చెప్పవే, చెప్పు. ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకొచ్చిందా మీ లవ్? ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో, లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సెపరేట్ చేస్తాం. బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ శిరీష, ఎంబీఏ స్టూడెంట్ ని. వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు, వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట, తనకి ఎవరు అడ్డొచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. పర్వాలేదు, ఐఎమ్ సారీ. సీ యు, ఇట్స్ ఓకే, బాయ్. Mr. Venkat, phone call for you. Excuse me. Okay. Hello? Vera, Sirish ను మర్చిపోయావా లేదా? మర్చిపోవడానికి అసలు ఆవిడకి నాకు సంబంధం ఉంటే కదా, ఆవిడెవరో నేనెవరో. రై, నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు. మర్యాదగా సిరీష్ ను మర్చిపో. Stupid ass. Excuse me, another call for you. హలో, నేను శిరీష్ మాట్లాడుతున్నానండి. శిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం, నేను మీ ఒళ్ళో పడ్డం, వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం. ఓ, మీరా? సారీ అండి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా, నా వల్ల మీకు. మీరేం చేస్తారులేండి, పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సీ యు, బాయ్. హలో, జస్ట్ ఎ మూమెంట్. Mr. Venkat, call for you. Thank you. Hello? Hey, Sirishato malli phone lo maatladtava? Cigarette dokku chinchinattu ni dokka chinchta. Na thammudu Sirishani ishtapaddadu. Inko sari phone chesavo? Phone lo fozulu kadra, dammunte direct ga vachappu. Ma anadammudu daggare dammulu topic ettutava? Anduke vachi adugutunanu. శిరీష్ మర్చిపోతావా లేదా? ముందు మీకు మెంటల్ అని సంగతి మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి. ఇదే మాట అన్న దగ్గర చెప్పు. శిరీష్ మర్చిపోలేకపోతున్నావు కాబట్టి, నా తమ్ముడి లవ్కు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను. ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట. చెప్పరా, చెప్పు. శిరీష్ నేను మర్చిపోను రా, గుర్తుంచుకోవడం కాదు లవ్ కూడా చేస్తాను. ఏ చంపుతావా? చంపు, చంపు. అంత డీప్ లవ్వా? అవునరా, 100 కిలోమీటర్స్ డీప్ లవ్. ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్యా. ఒక ప్రేమికుడిగా, ప్రేమ వాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. కమాన్, లెట్స్ గో. సారీ అండి, ఆవేశంలో అలా అనేశాను. ఎలా? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఇందులో తప్పే ఉంది? తప్పే కదండి, నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం. లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. నన్నా? అవునండి, మీ ఇన్నోసెన్స్ చూసి, మీ డీసెన్సీ చూసి, ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి, ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను. ఇప్పుడు అది లవ్ గా మారింది. లవ్వా? ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? లవ్ అంటే మీకు భయమా? అది కాదు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేశానా? చచ్చా, అది కాదండి. మరి నేను అందంగా లేనా? అబ్బే, మీ అందానికే. మీ దేవుడు ఈస్ట్ గోదావరి అండి. అది అక్కడ కొట్టింది, అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు. మాది ఈస్ట్ గోదావరి,
ఈస్ట్ ఈస్ట్ కలిసాయి అంటే ద బెస్ట్ అవుతుంది, కాదనకండి. నీకు 10 మినిట్సే గానీ నాకు 10 ఇయర్స్లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డితనం వస్తే బాగుండి అనిపిస్తుంది. ఒక నెలకి అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నుండే శిరీషా శిరీష అని రాసేసాను. రామకోట అంటారు, అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమకోటి రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 చూసారా, ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమ్ ఆన్, నా బెట్ మనీ తీయండి. కమ్ ఆన్, కమ్ ఆన్, చెక్ అవుట్. ఇట్స్ వండర్ఫుల్. అట్ లాస్ట్ యు వన్ ద బెట్. ఓ గాడ్, యు రియల్ వెరీ గ్రేట్. యా యా, విత్ ఇన్ 1 మంత్ ఫిగర్స్ ని తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గరికి రప్పించాను. డైరెక్టర్ లే చూసారుగా. కమ్ ఆన్, కమ్ ఆన్, టేక్ అవుట్. యా ఓకే, టేక్ ఇట్. ఏ యు టేక్ ఇట్ రే. ఏ గివ్ మీ. ఓ సామ్స్ యు యు టేక్ ఇట్. హి ఫుల్ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట. వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పు కదా. వాట్ యు సే? ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం ఈ కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకొస్తుంటే గుండె పగిలేలా ఏడ్చాడే. ఫారిన్ నుంచి అటు పంపిస్తానమ్మా, ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే. నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకున్నావు, డేటింగ్ పేరుతో వాడి చుట్టూ తిరిగావు, పిచ్చివాడిని చేసి వదిలేశావు. ఆడది మానం పోతే ఎంతో విలవిలవాడిపోతుందో, మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే, అంత కుంగిపోతాడు. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాళ్ళు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకుని నీకు అణిగిమణిగుంది, నా పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం. బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే మెన్స్ వచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయావు, కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు మన షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ పరువుపై చెరిగిపోయిన అప్రదర్శం మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుకు తినే పిల్లలు సాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నావు, ఇంటికి రాగానే హారతబిళ్ళ నెగర కొడితే ఏదోనే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెలే అని ముద్దు చేశావు, కానీ నువ్వు
కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దక్కినంత తేలిక మా గుండెల్లో కుంపట్లు పెడతామని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్లనుకున్నాం కానీ అసలు అడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం. ఇంకా దీంతో మాట్లాడేందుకు అన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తలనరికి మన ఇండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగిలేసినట్టయితే మరి పొరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేసి అంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము, అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసి పెట్టుంది, ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందు వచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా. పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసపు నొప్పులేమో. అమ్మా, బాబు బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది, త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు, పావు గంట ఆగాలి. ఆవిడల కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తారేంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అప్పుడు పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది, మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా, రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా, ధైర్యంగా ఉందమ్మా, యు విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు, ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే ఓదల్లో బజారికి ఇడుస్తాను. నా బాబే, నేనున్నానుగా. నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా. చూచు తానంద చోచోముకుందా, ఏడోకమ్మా. నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్లిపోతా, అక్కడ మన ఇద్దరం హాయిగా కలుసుందాం. నేను నీకు అమృతాన్ని ఉగ్గు పోసి పెంచుదాగా, నువ్వు ముందెండు, నేను వెనకొస్తా. కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటలెక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. ఏంటమ్మా అలా చెప్తున్నావు? నా బిడ్డని ఇచ్చేసావు, చేసేసావు చెప్పు. నిజంగానే ఇవి మెంటలే డాక్టర్? నాకు కాదే పిచ్చి, నీకు పిచ్చి. నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలా వచ్చి నా బిడ్డను ఎక్కడ పడేసావు చెప్పవే. నా బిడ్డని ఇచ్చేసావు చెప్పు. డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా? నో, చీతే తీసుకెళ్ళింది. నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది. అందరూ కలిసి నన్ను పిచ్చి దాన్ని ఆట ఆడిస్తున్నారు, నన్ను ఏమరుస్తున్నారు చెప్పవే. నో డౌట్,
కీవికి మెంటల్ కాదు, కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది. ముందు ఈ మీద పోలీస్ కేసు పెట్టండి. డియర్ జడ్జ్, శిరీష్ అనే ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని చంపలేదు, నాకు మెంటల్ లేదు, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ సెల్లో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను. ముందు పీపీగాని మాట్లాడి. ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అభాషణ పేరుతో చంపబోయింది, అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డను నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? కాన్సర్ చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు? మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచలు దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయ్యి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పంచేద్దాం జడ్జి గారు, డాక్టర్గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపెట్టగలవామ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నా? జడ్జి గారు, ఈ దైవే, ఈ దైవే నా బిడ్డను చంపింది. ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది. నా లాయర్ గారు రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డను చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి, ఇది నా కళ్ళ ముందు కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్లే కాలేదమ్మా, అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మాయి ఇదే కోట్లో 5 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు. అబద్ధం, బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష బిడ్డను చంపేయబోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చిత్ర నా భర్త కాడు. ఎవరిని భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలక. వాట్? గాలికి దూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగా కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుళ్ళు పట్టుకుని మొగుళ్ళు కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రసవం అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో, పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది, కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అటర్నీని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను, నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను, నా తమ్ముడిలా నిన్ను పిచ్చిదాన్ని చేశాను. ఏయ్, అప్పుడే అయిపోయిందనుకోకు. ఈ బతుకు కంటే చావేసుకో అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది. నీకు తెలుసుగా, నేను పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి.
మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటారండి. ఇంక ఈ డోస్ చాలనుకుంటాను సాంబశివరావు. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం. వస్తానండి. అంటే ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారు ఆడిన నాటకం అన్నమాట. ఇంకేముంది, అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పెళ్ళమైపోతారు, అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ గోదావరి మొగుడైపోతారు. పెళ్లి ట్రిప్గా ఫారిన్. Hey, kick you, man. What happened to me, idiot? Prakash. Aru Sirisha? Aru Sirisha? My God, what happened, yaar? Here and tea, white sir and tea, get up and tea. What happened, yaar? Avanni tarva cheptanu. Mundu nenu ikkadi teeskellu, please. Hey, ekkadi teeskellade? Mari ediga vastava lakkalam antava? Hey, who are you, man? Sir, mee mental hospital staff, sir. Ee pichidi paaripothuntenu. What? Neeku mentala? No, no. Hey, vastava. Wait, man. Sirisha? What is my name? Vijay Prakash. Mana ekkada parichayam ayyo? Foreign lo. Yes. Nen nike avutanu? Friend. Inta clear ga maadutunte mental antara? Neeku telipothe telinattu unnadu sir, ante gaani. Cheppo. Sirisha ga mentala kada? Come on. Sirisha ga varalena damantara? I will kick you like a rubbish dog. Go! Go away! Back right now! Don't worry, Sirisha. I will take care of you. Please come here. ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు? డయానా క్వీన్లా ఉండేదానివి, డయేరియా పేషెంట్లా తయారయ్యావు. అఫ్ కోర్స్ మదరవైనా నీ గ్లామర్ తగ్గలేదనుకో. కమాన్ సిరి, టేక్ దిస్. నో థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బాగా అలసిపోయినట్టు ఉన్నావు. పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం. ప్రకాష్, వాట్ హ్యాపెండ్ యా? హెల్ప్ చేస్తానని తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా? ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు. నీ ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచవలేవా? ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ ప్లీజ్. దుర్మార్గుడా, దుష్టుడా, వండర్గా ఆడపిల్ల మీద చేస్తావురా? నీకు అమ్మరా లేరా, అబ్బాజలు లేరా, పురుగులు పట్టి పోతావురా, నాశనం పోతావురా, అదే పోతావురా, ఇదే పోతావురా? ఇది కాదే నీ క్యారెక్టర్. పెళ్లి కాకుండానే సంసారం చేసేది ఎవరో తెలుసా? బ్రోతల్స్. పెళ్లి కాకుండానే తల్లి ఎదురో తెలుసా? బ్రోతల్స్. యు ఆర్ జస్ట్ నంబర్ వన్ రేటింగ్ బ్రోతల్. శిరీష, చాలా టెన్షన్ పెడుతున్నావు. శిరీష, నువ్వు టెన్షన్ పెడుతున్నావు. శిరీష, రావద్దు వద్దు ప్రకాష్. శిరీష, నీకు తెలుసు శిరీష, నాలో చాలా విషయం ఉంది. శిరీష, వద్దు ప్రకాష్. ఐ లవ్ యూ శిరీష. వద్దు ప్రకాష్. చాలా హ్యాపీగా ఉంటుంది. వద్దు వద్దు. ఐ లవ్ యూ శిరీష.
నా మాట తెలుసు, చాలా బాగుంది శ్రీష. సార్, ఈవిడ అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్. దీనికోసం మనిషి అన్నవాడు ఎవడో రాడు, కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి. ప్రకాష్, నువ్వే చంపావా? సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు, నోటితోనే చెప్పాలి. నేనే చంపాను. ఎందుకు చంపావు? చంపానని ఒప్పుకున్నాను కదా, ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి. ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు? సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను, ఇక్కడ ప్రకాష్ని చంపేశాను, భారతీయ సంస్కృతిని చంపేశాను, గౌరవ మర్యాదలను చంపేశాను, ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను. నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు. బ్రతకడానికి నాకు అర్హత లేదు. అందరికీ ఒక పాఠంగా, నాకు గుణపాఠంగా నన్ను ఉరికంబవెక్కించండి. చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం. అన్నల్ని, వదిలిని, ఫ్రెండ్స్ని, వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తాం అనుకోవద్దు. సాక్ష్యాధారాల్ని, వాంగ్మూలాల్ని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు 20 వాయిదా వేస్తున్నాను. నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా? ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు. మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలేం ఫెయిల్ అయిపోరు. ఈసారి వారం రోజు సెలవు పెట్టండి. ఓకే అమ్మా, మీకోసం ఎవరు వచ్చారు? బాయ్. నమస్కారం అండి, నా పేరు సాంబశివరావు అండి. నువ్వు శిరీష తాలూకు మనిషివి కదూ? అవునండి. సారీ, నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? హాయ్, కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశాను. చెప్పు. మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి? అవును. అక్కడ మీ వారు రీడరో లీడరో అంట కదండి? యూనివర్సిటీ రీడర్.
పదిహేను రోజులకి ఒకసారి వచ్చి వెళ్తుంటారట కదండి. ఇవన్నీ నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటే, అమావాస్యకు ఒకసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా? ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది, మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలిపడింది. తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు, ఎందుకు ఇలా మీ అందాన్ని మగ్గబెట్టుకుంటారు? ఓ పని చేయండి, మీరు నన్ను ఉంచుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. నన్నెవరు అనుకుంటున్నారా? రంబన తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తివ అనుకుంటున్నాను. మిస్టర్ సాంబశివరావు, ఆయ్ పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. భయపడకండమ్మా, మీరు నాకు తల్లి లాంటి వారు, ఇదంతా నేను కావాలని చేయలేదు. శిరీష్ నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను. అవునమ్మా, శిరీష్ అమాయకురాలు. నా శిరీష్గా అనుకోలేకపోయినా ఆడతానం ఉంది, మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానానికి విలువిస్తుంది. రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుల్ని డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేని పిచ్చిది. మీరు ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు. ఎందుకు? ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయా నా మన్మధుడే దిగొచ్చిన అంగీకరించదమ్మా. నా శిరీష శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది? హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది. మొగుడితో తప్ప పరాయి మగాడితో ఊహించుకోలేని ఆడతోనూ ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు శిరీష్ లాగా చేస్తుంది. ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడు చేయి పడితేనే చేదరిస్తుంది. నా శిరీష సిగ్గు తెలియంది కానీ శీలం లేనిది కాదమ్మా. తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకమాడాను. అవును మేడం, శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం. ఆమెలో మార్పు సాధించాం, కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఇరుక్కుంది. మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేప్ ప్లాన్ గురించి నాతో చెప్పాడు. మీకు తెలియంది కాదు కానీ చెప్తున్నాను, రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో రేపిస్ట్ని చంపడం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం. దయచేసి నా శిరీష్ని కాపాడండి, నా శిరీష్ని కాపాడ.
మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేలిని పావుని చంపేస్తున్నాం, మనకు హాని కలగకూడదని. శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం, ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి, ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి, ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికుడు శిక్ష అనుభవించకూడదు. న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు, ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి. తనిస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు ఆడదానికి 3 ముళ్ళ మంగళసూత్రాల న్యాయమూర్తి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించినా నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను. సాంప్రదాయాల సంస్కృతుల వాల్యూ తెలుసుకున్నాను. నేను మారిపోయానండి, నన్ను క్షమించండి ప్లీజ్. ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు. కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు, కులాలు, భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు, హేళం చేశావు, ఈ దేశాన్ని, ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని, నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం. మా నమ్మకం అమ్ముకాలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం. అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నిజంగానా? అబ్బాయి